రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా నమస్కారాలు. మన రాష్ట్రాన్ని, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లేసిన పాపానికి, ఒక్క ఛాన్స్ అని నమ్మి ఓట్లేసిన పాపానికి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పాతాళానికి తొక్కేశాడు ఇప్పుడే. అయితే 2024 ఎలక్షన్లో ఏ విధంగానైనా గెలవాలని ఒక దురుద్దేశంతో రాష్ట్రంలో రౌడీ మూకలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తూ ఏ దానికైనా తెగబడే విధంగా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, ఒక ఎమ్మెల్యే అంటే ప్రజలకు సేవ చేసేవాడు ఉండాలి, రాష్ట్రానికి మంచి చేసేవాడు ఉండాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చాడన్న జగన్ అన్న, ఆయన ఒకసారి ఆయన పైన ఉన్నటువంటి కేసులు ఆయనే ఒప్పుకుంటున్నాడు. నెక్స్ట్ వచ్చి ఆయన భాష కూడా ఒకసారి గమనించండి, ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారని. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సంబంధించి శీను మీ అందరికీ కూడా తెలిసిన వ్యక్తి, ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఎందుకనంటే ఈ నియోజకవర్గంలో కన్ఫ్యూజన్ ఉంది అంటే నష్టం జరుగుతుంది. కాబట్టి శీనును మీ చేతుల్లో పెడతా ఉన్నాను, శీనుకు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి. 1994 శ్రీకాకుళం లాంటి ప్రశాంతమైన జిల్లాలో పాంబుల కల్చర్ ఇంట్రడ్యూస్ చేసింది దువ్వాడ శ్రీనివాస్ కదా. మీరు బాంబు పెళ్లలో A1 ముద్దాయి కాదా? ఓకే, బాంబుల కేసు పక్కన పెట్టాము. 18 కేసెస్, అందులో 7 కేసులు అటెంప్ట్ మర్డర్ కేసు. ఇది కూడా రాజకీయ, నా మీద 18 కేసులు ఉండడం లేదు, అందులో 7 మర్డర్ కేసులు ఉండటం కూడా లేదు. చూసినారు కదా ఫ్రెండ్స్, జగన్ అన్న, జగన్ గారు ఎలాంటి వ్యక్తులకు టికెట్లు ఇస్తున్నారు అనేది మీరు గమనించండి. ఈయన పైన ఉన్నటువంటి కేసులు ఒకసారి చూడండి. ఎందుకంటే అంటే ఇలాంటి వ్యక్తులకు టికెట్లు ఇస్తే వివేకానంద రెడ్డిని ఏ విధంగా గొడ్డలతో నరికి చంపారో ఆ విధంగా రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష నాయకులను తెగేసి నరికేదానికి కూడా సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆత్మాహుతి దాడినైనా చేయటానికి మేము సిద్ధం అనే ఇలాంటి ఎమ్మెల్యేలు, ఇలాంటి నాయకులు మన రాష్ట్రానికి అవసరమా? ఒకసారి గమనించండి, ఈయన మాట్లాడే మాటలు చూడండి ఒకసారి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇతను ఒక్కడే కాదు, రాష్ట్రం మొత్తం మీద వైసీపీ ఎమ్మెల్యేలు ఒక సైకో కంటే ఎక్కువగా ఇదే విధంగా అయిపోయారు. ఎందుకంటే చేసేదన్నీ తప్పుడు పనులు వల్లే చంద్రబాబు మీద వేయటం, వివేకానంద రెడ్డిని అడ్డంగా గొడ్డల పోటుతో నరికింది వల్లే సొంత కుటుంబ సభ్యులే, కానీ ఏదో ఒక విధాన బాబు గారి పైన నెట్టాలని. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే పాలన. రాష్ట్రానికి మంచి చేసిందేం లేదు. ఒక ఎమ్మెల్యే కానీ లేకుంటే ఒక మంత్రి కానీ ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రానికి మేము పెద్ద ఫలాంది చేశాం అనే విధం లేదు. మీడియా ముందుకొస్తే అమ్మనా బూతులు, రాష్ట్రం సర్వనాశనం. ఇప్పుడు ఇలాంటి ఎదవలకు టికెట్లు ఇస్తే రాష్ట్రాన్ని
సర్వనాశనం చేయకేముంది? జగన్మోహన్ రెడ్డి కోసం ఆత్మాహుతి దాడికైనా సిద్ధం అనే వ్యక్తులు ఇంకెంత సైకోగా ఉంటారు? వీళ్ళు ఉండైనా పాణం తీయటానికి ఇలాంటి వాళ్ళు వెనకాడే రకాల. దయచేసి రాష్ట్రాన్ని కాపాడుకోండి, మన కోసం కాకపోయినా మన బిడ్డల కోసం. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్.